చిత్రగుప్తా ఎత్తటకు మన పయనము భూలోకమునకు అందులోను మీరంటే భయభక్తులు ఉన్న భారతదేశమునకు అందులోను ఆంధ్రదేశమైనతో మీకు సన్మాన సత్కారం లభించుగా లభిస్తుం అటులనే ధికారము మన వైపు ఎవరూ చూచుటలేదు మనలను ఎవరూ పట్టించుకునటలేదు అవును ఏమి మానవులకి అహంకారం ఆ అర్థమైంది మనం వాళ్ళకి కనబడటలేదు మనం దేవతలం కదా ఓహో అవును అటులైనతో మనం వచ్చి ఏమి ప్రయోజనము యమధర్మరాజా యమలోకాధిపతి ఏమిటి వైపరీత్యము క్షమించండి బ్రహ్మదేవ అతి పురాతనమైన మన ధర్మశాస్త్రము లోపభూయిష్టమని నాకు తోచినది దానిని అనుసరించి ఈ కాలపు పాపులను శిక్షించుట అధర్మమని అనిపించినది దానిలో కొన్ని సవరణలు చేయుట అవసరమని భావించి నేటి మానవుల స్థితిగతులను కష్టనిష్ఠరములను స్వయముగా పరిశీలించవలెనని భూలోకమును కేటాయించితిని మంచిది కానీ వారి స్థితిగతులను పరిశీలించుటకు మీరు కూడా మానవులుగానే వారితో మసలవరండి దైవత్వమును కొంతకాలం విడనాడవలను అదే మా కోరిక మానవులలో ఒకనిగా కలిసిపోవాలననే మా ఉద్దేశం తదవస్తు అయ్యో అబ్బా అమ్మా చదువు వెళ్ళి బ్రహ్మ తదాస్తు అన్నాడు అది వరమా శాపమా ఏమైననేమి మనము మానవులమైనట్లేనా అయినట్టే లేనిచో నడుములెట్లు విరుగురు ఎవరయ్యా మీరు పర్మిషన్ లేకుండా షూటింగ్ పెట్టారు ట్రాఫిక్ అంతా ఆగిపోయింది ఎముందా లేదు ఎముందా లేదు పక్కెవయ్యా చిత్రగుప్త జాగ్రత్త జాగ్రత్త ఏవి మానవులు మనలను సంహరించుదరా ఏమి ఏముందా ఏమి నీ అహంకారం మా లోకంలో రమ్ము నిన్ను ఖర్చుడా చేద్దాం పోవయా మరీ చూసిరా రంబా ఊరోసి మేనగల వలె ఈ భూలోకపు అప్సరసలు అడ్డులన దీనిని మన లోకమునకు రప్పించవలను అడ్డులనే పిలిపించడం చిత్రగుప్త ఏమది అబ్బా ఏమిది కడుపులో ఒక మాదిరిగా ఉన్నది నాకు రెండు మాదిరిగా ఉన్నది అబ్బా నీరసముగా ఉన్నది ఇక నీ తాళ తాళ అర్థమైందండు మానవులకున్న పెద్ద దెబ్బే ఇది ఈ మంట తల్లార్చుకోవడానికే వాళ్ళు అనేక అబద్ధాలు ఆడతారు మోసాలు చేస్తారు ఏమది దీనినే ఆకలి అంటారు అదే వాళ్ళకున్నది మనకు లేని మరి ఇప్పుడు ఏమి చేయుట ఆకలికి విరుగుడు అన్నము తినుటే అదిగో భోజనము తయారట అన్నసత్రం రండి ఈ ఆకలి రోగమును కుదిర్చిద్దాం ఏమిటయ్యా అది వంకాయ కూర ఎవరిది సార్ షూటింగ్ ఏముందా పిలుస్తారు లేవయ్యా ఏ పిక్చర్ లో ఇది వేషం అని అమ్మా ఏమది రాయ్ ఏమయ్యా అన్నంలో కూడా రాళ్ళు కలుపుతుంటది రాళ్ళు కలపగా రత్నాలు అవుతారా తిందిరా కాలి కాలం పాపము పండినది ధర్మసత్రములు ఈ స్థితికి దిగజారినవి కానిము కానిము అన్నదాత ఆగనా
ఏంటి దీవితి చెక్కేస్తున్నారా ఏం చేయమంటావయ్యా డబ్బులు ఎందుకు ఎందుక తిన్న తిండికి ఇదేం అన్యాయం అయ్యా సత్రంలో అన్నం పెట్టి డబ్బులు అడుగుతుంటివా పాపం పెరిగిపోయినది నేను పట్టుకుంటా ఇది ధర్మపత్రవా మరి ఇది హోటల్ మరి అట్లా డబ్బులు ఇస్తావా పోలీసులు తినమంటావా అయ్యా తొందర పడకండి ఇందులో ఏదో మతలపు ఉన్నది ఏమిటయ్యా మరీ దబాయించుతుంటివి నీకు కావలసినవి డబ్బులే కదా అవును నీ కురవాణిని మాతో పంపము డబ్బులిచ్చి పంపేదాము అయ్యా ఆ గద ఇలా ఇవ్వండి ఎందులకు ఇవ్వండి సూర్యగా అయ్యా 10 రూపాయలు ఇస్తారు పట్టారా అప్పు కావాలి అందుకే కదా సార్ నేను అంగడి పెట్టింది తాకడికి వెళ్తే ఇచ్చారు ఇదిగో కదా ఇత్తడి నగలకి అప్పులు ఇచ్చేది ఇక్కడ కాదండి ఏమిటి ఇత్తడి నగ ఎవరైనా ఇత్తడి అని కావాలంటే పనికి చేసుకోండి అసలైన మిలిం బంగారం వజ్రాలు వైడూర్యాలు దీన్ని వెలకట్టడం మన తరం కాదు అలాగా అయితే పద అంత కావాలి ముందు 10 రూపాయలు ఇవ్వడం మొహం పడే ఇంతకీ తమరికి అప్పు ఎంత కావాలి ఎంత ఇవ్వగలం 10,000 అదండి సార్ తమరు 10 సార్లు రావాలి మేము 10 సార్లు అప్పులు ఇవ్వాలి తమరికి ఇంత కోపం పడితే ఎలాగండి లేకపోతే ఏమిటయ్యా 10,000 ఇస్తావా 10,000 వాల్చర్లు 75,000 ఇస్తానని కానీ నిరాకరించి ఇతరకు వచ్చింది 100,000 రూపాయలు ఇవ్వగలవు అలాగే సార్ తమరు కూర్చోండి చిత్రగుప్త ఈ దర్భలిందులకు బాగుగా కలుపుకునే అవతల పారవేయటం ఓహో అటులమా ఆహా పానీయము చాలా రుచికరముగా ఉన్నది చాలా శుభ్రముగానండి అయ్యా ఇదిగో నీ 1,00,000 రూపాయలు లెక్కరాయి అక్కర్లేదు నీ అందు నమ్మకమే చిత్రగుప్త ఇక్కడ అమ్మ పోదాం చిత్రగుప్త గద పోయినప్పటి నుంచి ఏమి ఇవి తోచుటలేదు బాధపడకండి ప్రభు రేపే ఒక పొన్నుగర కొని పెట్టదు అమ్మయ్యా అవి అటు నిష్క్రమించినవి ప్రభు మన వేషములు చూసి మానవులు నవ్వుటే కాక కుక్కలు కూడా తరుగుతున్నవి మరి ఏమి చేయవలేను రేపే మన వేషములు మార్చవలను అటులనే సుచిత్ర ఈ వాహనం ఎంత చక్కగానో ఓపింటా వింపాల ఆ దున్నపోతు మీద ఎంతకాలం తిరుగుతారు ఇటువంటిది ఒకటి కొనివేయండి అటులని వెంటనే కొనేదాం బాయ్ వీరికి రూమ్ నెంబర్ 502 ఇది గంటము కన్నా ముందుగా రాయిస్తుందండి సంస్థము చేసుకున్నట్టు మంచిది
more updates, like, comment, subscribe to our channel. Hey darlings, gantani click cheyadam marchipokandi.